ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాదు. సో ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉంది. రేపు మొట్టమొదటగా జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశాన్ని ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకుల యొక్క సమావేశాన్ని రేపు పార్టీ ఆఫీస్లో 3 గంటలకు నిర్వహించడం జరుగుతాం. మరి ఆ యొక్క పార్టీ రేపు కార్యక్రమం తర్వాత ఫర్దర్గా రేపటి సమావేశం తర్వాత ముఖ్య నాయకుల సమావేశం తర్వాత నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. రేపటి సమావేశంలో ఫర్దర్గా నియోజకవర్గాల సమావేశం డేట్లను రేపు అన్ని నియోజకవర్గాలకు కూడా తెలపడం జరుగుతుంది, మీడియా కూడా తెలపడం జరుగుతుంది. సో ఆ తర్వాత మండల వారీగా ఆ తర్వాత కార్యక్రమాలను ఆయా నియోజకవర్గాల కార్యక్రమాలను బట్టి ఆ తర్వాత మళ్ళీ మండల కార్యక్రమం తర్వాత మళ్ళీ ఫర్దర్గా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఎప్పటికప్పుడు మీడియా సీజన్లో కూడా మా యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమం సంబంధించి మీడియా మిత్రులకు కూడా ఆ సమావేశాన్ని ఆ యొక్క సమాచారాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ మీడియా మిత్రులందరూ కూడా పూర్తిగా సహకరించాలని కోరడానికే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సమాచారం ప్రజలకు చేరవేయడంలో మా యొక్క ప్రచార కార్యక్రమంలో మీరు కూడా పెద్ద భూమికను పోషిస్తారన్న విషయం మీడియా మిత్రులందరికీ తెలుసు. కాబట్టి మీడియా మిత్రులందరూ నేను కోరేది ఈ యొక్క ప్రచార కార్యక్రమాల్లో రోజు పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు మొన్నటి నుంచే పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. మొన్న నిన్న ఇవాళ కూడా మార్నింగ్ మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం జరిగింది. వాటి సమాచారాన్ని మీకు కూడా ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతుంది. ఏ గ్రామం నుంచి ఎవరు చేరుతున్నారు, యూత్ ఏ విధంగా పెద్ద ఎత్తున వస్తున్నారనే విషయాన్ని మీకు తెలపడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఆ సమాచారాన్ని ప్రజలకు చేరే విషయంలో మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని తెలియజేసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ 2 డేస్ అంటే బుధవారం నుంచి కూడా పెద్ద ఎత్తున మళ్ళీ చేరికలు ఆయా నియోజకవర్గాల వారీగా లేదా మండల కేంద్రాల వారీగా కూడా జాయినింగ్ ప్రోగ్రామ్ ఉండబోతున్నాయి. కాబట్టి మీకు ముందే సమాచారం కూడా ఎక్కడ ఏ మండలంలో ఏ గ్రామంలో జాయినింగ్ కార్యక్రమాలు ఉంటాయి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. డిస్టిక్ మెయిన్ డిస్టిక్ స్టాఫర్స్ కాబట్టి మీరందరూ ఆ సమాచారాన్ని జిల్లా కేంద్రం ద్వారా ఆయా నియోజకవర్గాలకు లేదా మండల కేంద్రాలకు కూడా మీ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మిత్రులు కూడా మీడియా మిత్రులు కూడా ఇది చేరవేసి ఆ యొక్క సమాచారం జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే మన జిల్లా ఇప్పుడు 5 ముక్కలో ఈ జిల్లాలో సమాచారం వస్తే ఆ జిల్లాలో రాదు, ఆ జిల్లాలో సమాచారం వస్తే ఈ జిల్లాలో. కాబట్టి ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో మరి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ ఎన్నికల వరకైనా మీరు జిల్లా అనేటటువంటిది కాకుండా పార్లమెంట్ పరిధిలో మరి పత్రికలు కూడా ఆ రకమైనటువంటి సహకారాన్ని మరి కోఆర్డినేషన్ ని అందిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. పత్రికా మీడియా ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మరి పార్లమెంట్ వారీగా ఏ సమాచారం అయినా ఈ పార్లమెంట్ మొత్తంగా ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా మీ యొక్క సహకారం అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
ఈరోజు మొన్న మన నాగర్దంలో సభ జరిగింది, 3 రోజుల పర్యటన తెలంగాణలో. మరి ఈరోజుతో మరి ప్రధానమంత్రి తెలంగాణ 3 రోజుల పర్యటన ఈరోజుతో పూర్తయింది. మళ్ళీ నెక్స్ట్ పర్యటన డేట్స్ వచ్చేంత వరకు నెక్స్ట్ కూడా మళ్ళీ పర్యటన డేట్లు మళ్ళీ వస్తాయి. తర్వాత మళ్ళీ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రధానమంత్రి గారు. మరి మొన్న నాగర్కర్నూల్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా పెద్ద ఎత్తున స్వతహాలో కూడా పెద్ద ఎత్తున యూత్ రైతులు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు. మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాగర్కర్నూలు కూడా ఇక్కడ సమావేశంలో విజయ సంకల్ప సభ పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఆ సభ చాలా మరి విజయవంతమైన సభ. జిల్లాలో ఒక వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఒక వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అనేది ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఈసారి మా ఓటు మోదీ గారికి అని. సో ఇది దేశం కోసం వేసేటటువంటి ఓటు, దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనేటువంటి నిర్ణయించే ఓటు. కాబట్టి ఈ ఓటును ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి కేంద్ర ప్రభుత్వంలో మరి భారతీయ జనతా పార్టీకి అనేటటువంటి విషయంగా ఇది ప్రతి ఒక్క చోట జరుగుతున్నటువంటి చర్చ మీ అందరికీ కూడా, ఎందుకంటే మీడియా ఇప్పుడు అందరూ కింద గ్రౌండ్ లో ఎక్కువ పెద్ద ఎత్తున మీకు సమాచారం ఉంటుంది, మీ అందరికీ కూడా సమాచారం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో పెద్దలకు ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉందనేది దానికి అయ్యే విధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ దేశం మీ వార్తలన్నీ అన్ని జిల్లా మిగతా కేంద్రాలకు పోతే కాబట్టి జిల్లా కేంద్రాలు కానీ నియోజకవర్గ కేంద్రాలు కానీ కాబట్టి మీ అందరి సహకారాన్ని భారతీయ జనతా పార్టీ అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఊహాగానాలే మీరే చెప్తున్నారు ఊహాగానాలని అటువంటి డిస్కషన్ ఇక్కడ జరిగితే లేదు. ఎందుకు ఆ వార్త ఎవరు దీంట్లో పెద్ద ఎంత ఉందో కుక్క ఏముందో అర్థమవుతుంది. మీరు ఎంత ఎవరో ప్రతిపక్షాల కుక్కనే మీరు ఎంత ఉంటారు గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ 100% మామూలుగా సీట్ గెలుచుకుంటుంది అనేటువంటి పూర్తి విశ్వాసం. దాంట్లో కావాలని ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ చేయాలని ప్రతిపక్ష పార్టీలే కుట్రవన్నీ ఇటువంటి ప్రచారాన్ని ఈరోజు ఇక్కడ చేస్తా ఉన్నటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అటువంటి ఆలోచన లేదు, దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అలాంటి సమాచారం ఉంటే నాకు తెలుస్తుంది కదా. నా యొక్క ఇక్కడ నేను క్యాండిడేట్, నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కదా, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా నేను. సో ఇక్కడ నేను క్యాండిడేట్ కూడా భారతీయ జనతా పార్టీ. నాకు కూడా ఆ నోటీస్లో లేకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ అలానే వాళ్ళు గ్రాండ్ అనేది ఏం తీసుకోవాలి కదా. ఎవరెవరు అవసరం ఉందో క్యాండిడేట్ గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీలు ఎవరు చేర్పించాలా ఎవరు చేర్పించాలా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళేమైనా వాళ్ళని అప్రోచ్ అయినా అది మా దృష్టికి వస్తుంది. అది మా దృష్టి రాకుండా జరగదు. కాబట్టి నాకు ఎలాంటి వాస్తవం లేదని చెప్పి నేను తీవ్రంగా కనిపిస్తుంది. మేడం 2 రోజుల క్రితము జగన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో పార్టీలో చేరిన సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గతంలో అరాచక పాలన నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విముక్తి కల్పించింది కానీ మళ్ళీ అరాచక పాలన రాకుండా చూడాలని చెప్పేసి బీజేపీ టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మీరే చూస్తారు వీడియో.